ప్రపంచంలోనే అన్నిటికంటే శక్తివైన అస్త్రం ఈ మౌనం. అంతేకాదు కాదు, మన ఆయుధమే ఎన్నోసార్లు మనకే ఎదురు తిరుగుతుంది. ఎన్నోసార్లు మన వారిని చూసి, మరి అంచుల కార్యాలను చూసి, మరి మాటలు విల్లు కూడా మనం మౌనంగా ఉండిపోతాం. ఎందుకంటే మనం వారిని ఏ విధంగానూ గాయపరచకూడదని, బాధ పెట్టకూడదని, దాన్ని కోపం తెప్పించకూడదని, సమస్య అప్పటికి దాటిపోతుంది అనుకుంటా ఉంటాం. నిజానికి సరిగ్గా అప్పుడే ఆరంభం అవుతుంది అసలు సమస్య. మనం మౌనం వహించడానికి కారణం వారిపై గల ప్రేమ. ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే తను చేసింది తప్పు కాదు, అందుకే మాట్లాడలేదా లేదా. ఒకవేళ మీలో నిజమైన ప్రేమే ఉంటే గనక వారి తప్పుల్ని అడ్డుకోవడం నేర్చుకోండి. వారు చేసే పొరపాట్లని, తప్పు మాటల్ని తెలియచండి. వారు చేస్తుంది ఎందుకు తప్పో వివరించండి. వారి తప్పుల కారణాన్ని వేలెత్తి చూపించండి. సరైన మార్గంలో వారికి సూచించండి. ఆ విధంగా సరైన మార్గంలో వాళ్ళని తీసుకెళ్ళండి. అది ఆత్మీయత. ఇది జరగాలంటే మౌనం కాదు, గర్తించాల్సి వస్తుంది. ఎన్నోసార్లు పొరపాటు చేయడంలో పడి వాళ్ళు ఎంత గాఢంగా వెళ్ళిపోతారు అంటే కుంభకర్ణుడు కూడా పడగలడు. అతను లేపలేపలే. అలాంటి వారిని లేపడానికి గర్జించాల్సి వస్తుంది. వారు గాఢ నిద్రలకు వెళ్ళక ముందే వారిని మంచి మనుషులను నడిపించండి. మీరు వారి ప్రేమ ఆప్యాయతను ఆ విధంగా తెలియజేయండి. రాధా కృష్ణ.